రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల యథాతథం ప్రత్యేక నిబంధనలతో సర్వీసులు సిద్ధం. జలుబు జ్వరం దగ్గుకుంటే బస్సులోకి నో ఎంట్రీ. 65 ఏళ్ల పైబడిన వారికి బస్సు ఎక్కేందుకు లేని అనుమతి. జూన్ 1 నుంచి రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్. 200 రైళ్లు సిద్ధంగా ఉన్నాయన్న పీయూష్ గోయల్. ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు మరో 15 రోజులు పెంపు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలం దక్కుతుందన్న సీఎం జగన్. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులంతా 90% అటెండెన్స్. కంటైన్మెంట్ జోన్లో వారికి మినహాయింపు ఉందన్న జగన్. చిన్న చిన్న దుకాణాలు అన్ని తెరిచేలా చేయాలన్న ఏపీ సీఎం. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం. కంటైన్మెంట్ జోన్లో కఠినంగా అమలవుతున్న లాక్డౌన్. 31వ తేదీ తర్వాత దశల వారీగా సడలింపించే ఛాన్స్. ఏపీలో 2,500కు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు. 24 గంటల్లో 9,159 నమూనాలకు పరీక్షలు. 69 మందికి రోగ నిర్ధారణ. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని గ్రీన్ జోన్ గా మారిన జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గత 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని నిర్ధారణ. ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు. యువ ఐపీఎస్ లు తీసుకువచ్చేందుకే జగన్ మోహన్ రెడ్డి మార్పులు. 50%కి మించి రిజర్వేషన్ను అమలు చేయడం కుదరదు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు. బీసీసీ చీఫ్ పదవి దక్కితే కాంగ్రెస్ లోకి 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వ్యాఖ్యలు. జూన్ లో మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంను భేటీ అయ్యే అవకాశం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం. తెలంగాణలో ఒక్కరోజే 4 కరోనా రోగులు మృతి. రాష్ట్రంలో మొత్తం 1634కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. మాస్క్ పెట్టుకోకుంటే 1,000 రూపాయల జరిమానా. ఇప్పటికే 16,000 మందితో ఫైన్ కట్టించుకున్న తెలంగాణ. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించిన టీ సర్కార్. మేడ్చల్ ఆర్టీసీ డిపో నుంచి 5 బస్సులలో 300 మంది తరలింపు. మెదక్ జిల్లా మూసాయిపేటలో దారుణ విషాదం. నడుస్తున్న రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఇంటర్ వాల్యుయేషన్ లెక్చరర్స్ ధర్నా. బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఉద్రిక్తత. 150 మంది అధ్యాపకులు ఆందోళన. 5వ విడత లాక్డౌన్ పై మొదలైన దేశవ్యాప్త చర్చ. జూన్ 1 నుంచి కఠినంగా ఉంటుందని మొదలైన రక్ష. ఆదాయం ఆర్జించే యోచనలో భారత తపాలా శాఖ మరో కీలక నిర్ణయం. కూరగాయలు పండ్లు డెలివరీ చేసేందుకు ఉద్యానవన శాఖతో ఒప్పందం. కోటికి చేరిన ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారుల సంఖ్య. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ. ఇటలీ నుంచి గోవాకు చేరుకున్న 168 మంది నౌకా సిబ్బంది 14 రోజుల క్వారంటైన్ తర్వాత ఇంటికి పంపించనున్న ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సరికొత్త నిర్ణయం. ఇక నుంచి ప్రతి ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదేశం. పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో అంఫాన్ తుఫాన్ అల్లకల్లోలం. 5 మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్న అలలు. భయంతో జనజీవనం. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడకాన్ని మరోసారి సమర్థించిన డొనాల్డ్ ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా ఈ మందు వాడకం అవసరమని వ్యాఖ్య.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక సిక్స్ ప్యాక్ ఫోటోను విడుదల చేసిన ఫిట్నెస్ ట్రైనర్ లాయిట్. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న జెనీలియా ఆచార్య మూవీలో ప్రత్యేక రోల్ చేస్తుందంటూ టాలీవుడ్ టాక్. వలస కూలీలను సొంత గ్రామాలకు తరలించడంలో సినీ హీరోల దాతృత్వం, సొంత ఖర్చులతో అన్ని ఏర్పాట్లు చేసిన మోహన్ బాబు తనయుడు. రామానాయుడు స్టూడియోలో ఘనంగా రానా నిశ్చితార్థం, తాను ప్రేమించిన మిహికా బజాజ్ తోనే వివాహ నిశ్చయం. గతంలో క్రికెటర్ అబ్దుల్ తో నగల షాప్ ఓపెనింగ్ కి మిల్కీ బ్యూటీ, సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ.